हाय फ्रेंड्स, इवाला मनमु कोब्बरी बर्फी चेसुकुंदामु। इंडु कोब्बरी काकुंडा पच्ची कोब्बरी। ई पच्ची कोब्बरी एक्कडिदि अंटारा, श्रावण मासम अंता अंदरमु कोब्बरीकायलु कोडतां कदा, आ कोब्बरीकायलु वेस्ट चेयकुंडा मनं एंडिपोतुंदिले अनि गारिलो पेट्टि एंडकु पेट्टि नलुपोच्चेस्तुंदि अदि वाडलेमु। अला काकुंडा इला कोब्बरी बर्फी చేసుకుందాము, చాలా టేస్టీగా ఉంటుంది। అయితే అందరూ కొబ్బరి బర్ఫీ చక్కెరతో చేస్తారు, బెల్లంతో కూడా చేస్తారు। బెల్లంతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి। కొబ్బరి ఎప్పుడు వేస్ట్ చేయకండి। బలం కూడా పిల్లలకు పెద్దలకు 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది, జాగ్రత్తగా చేస్తే చాలా టేస్టీ। కాబట్టి మనం ఇలా చేద్దాము, ఇలా చేద్దా చేశాను చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి। రెండు రకాలు చేశాను, బాగుంటుంది కదా అని, ఒకటి కొబ్బరి బర్ఫీ, ఒకటి కొబ్బరి లడ్డు। పచ్చి కొబ్బరి బలము అనికి తెలుసు కదా, బెల్లము బలము రెండు కలిపితే బలమైన ఆహారం, అందుకనే కొబ్బరి పచ్చి కొబ్బరి వేస్ట్ చేయకుండా ఇలా చేద్దాం ఫ్రెండ్స్। ముందుగా నేను కొబ్బరి చిప్పలను తురిమి పెట్టుకున్నాను, మిక్సీలో వేసినా పర్వాలేదు, తురిమినా పర్వాలేదు, ఇలా సన్నగా తురిమి ఆ తడి అంతా పోయే వరకు వేయించుకోవాలి। నూనె వేయకూడదు, నెయ్యి వేయకూడదు, ఊరికి అలా వేయించుకోవాలి। దీనికి సరిపోనంత నేను రెండు కప్పులు తీసుకున్నాను బెల్లం తీసుకున్నాను, బెల్లంలో కొంచెం మునిగిపోయేంత వరకు వాటర్ పోసి వేడి చేశాను। వేడి చేస్తే దాంట్లో ఉన్న డస్ట్ కొంచెం ఉంటుంది కంపల్సరీ బెల్లంలో, అందుకనే కొంచెం వాటర్ పోసి బెల్లం కరిగే వరకు అలా వేడి చేయాలి। బెల్లం కరిగిన తర్వాత లిక్విడ్ ఉంటుంది కదా, ఇది మనము వడపోసుకుంటే దీంట్లో ఏమైనా చిన్న చిన్న రాళ్ళు కొంచెం గడ్డిలాగా ఉంటుంది, అది ఉండకుండా ఉంటుంది, అందుకని వడపోసాను। ఇలా వడపోసి పోయాలి, ఇలా వడపోసిన బెల్లం పాకాన్ని మళ్ళీ ఒకసారి కొంచెము మరగనీయాలి, కొంచెము మరగనిస్తే చిక్కగా అవుతుంది। కొంచెం చిక్కపడ్డ తర్వాత అప్పుడు ఈ కొబ్బరి మనం తురుము పెట్టుకున్న కొబ్బరి పచ్చి కొబ్బరి వేసి కలపాలి। ఆ పచ్చి కొబ్బరికి అంతా మనము కొంచెం ఉడికించితే ఆ బెల్ల పాకం అంతా పచ్చి కొబ్బరికి పడుతుంది, కొంచెం ఇలాచీ ఫ్లేవర్ కోసం। కొంతమందికి ఇలాచీ ఫ్లేవర్ నచ్చదు కదా, ఆ వేడి చేయొచ్చు, నాకు ఇష్టం కాబట్టి నేను వేస్తున్నాను। ఇలా కొంచెం చిక్కపడ్డ తర్వాత అప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి పొడి వేసి కలపాలి, చూస్తేనే తెలుస్తుంది కదా కలర్ఫుల్గా ఉంది, టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది। కొంచెం ఓపిక తెచ్చుకుంటే వేస్ట్ చేయకుండా నేను చిప్పలన్నీ పక్కకు పెట్టి అలాగే నలుపు వచ్చేస్తుందని చెప్పేసి చేశాను, మీరు కూడా అలా చేయాలనుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను। వేస్ట్ చేయకండి, ఓపిక కొంచెం తెచ్చుకుంటే మనం చేసుకోవచ్చు। ఇలా బెల్లంలో మొత్తం కొబ్బరి తురుము కలిసిపోయే వరకు కలుపుకోవాలి, బెల్లంలో ఉడికిపోవాలి మొత్తము, చూసారుగా దగ్గరగా అయింది। ఇలా కొంచెం దగ్గర పడ్డ తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము, అప్పుడు గిన్నె కంటుకోదు, మనం లడ్డు కొట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది। కొంచెం నీరు వస్తుంది, ఆ నీరంతా ఇంకిపోయే వరకు ఆ బెల్లంలో ఉడికించుకోవాలి కొబ్బరి అంతా। ఇలా ఉడికించుకున్న కొబ్బరి మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు, బర్ఫీ షేప్లో, లడ్డూలో, పిల్లలకు నచ్చినట్టు మనం చేసి పెట్టవచ్చు। ఒక ప్లేట్లో మనకు దీంట్లో చేయాలనుకుంటే దాంట్లో తీసుకొని కొంచెం చల్లారనివ్వాలి, ప్రెస్ చేసి చల్లారితే మనం షేప్ అనేది వస్తుంది।
చల్లారితే కొంచెం గట్టి పడుతుంది, అప్పుడు కట్ చేసుకోవాలి. మనం కొంచెం గుర్తులాగా ఉంచుకొని తర్వాత కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇది బర్ఫీ కోసం రెడీ చేశాను. కొంచెం సగం బర్ఫీలు చేశాను, బర్ఫీ షేప్లో చేశాను, సగము లడ్డు చేశాను. Yeah.